మల్లెపువ్వు తాపమునందు పరిమళాన్ని వెదజల్లుతుంది, లోపల విశేషమైనటువంటి మధు అంటే తేనెని కలిగి ఉంటుంది. అందుకే మల్లెపువ్వు ఉన్నంత తెల్లగా ఏదీ ఉండదు. కంచి కామకోటి వారికి చూర్ణిగా ఉంది, పీఠానికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేస్తారు. అందులో ఒక మాట అంటారు, తెల్లని తామర పువ్వులో కూర్చున్నటువంటి తెల్లని సరస్వతీదేవి తెల్లని బట్ట కట్టుకుని కొప్పులో తెల్లటి మల్లెపూలు తురుముకుంటే సరస్వతీదేవి కొప్పులో వెలిగిపోతున్నటువంటి తెల్లని మల్లెపూలలో ఉన్నటువంటి తేనె ఎలా ఉంటుందో అటువంటి మాటల మాధుర్యం ఉన్నవారు శంకర భగవత్పాదులు. అంతటి మహాపురుషుడైన ఆయన మాధవ మాసంలో రావడానికి కారణం అదే. ఆయన మాధవ మాసంలో ఎందుకు, చైత్ర వైశాఖముల ఎందు మహాపురుష జననం. చైత్రమాసంలో పుట్టినది రామచంద్రమూర్తి, మనం ఎలా నడవాలో నేర్పారు. వైశాఖ మాసంలో పుట్టినది శంకరాచార్యుల వారు, మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పారు. శంకర భగవత్పాదుల యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సీతారామ కళ్యాణము, మహాశివరాత్రి ఈ తిథులు లేవు. వేదం లేదు, రామాయణం లేదు, భాగవతం లేదు, మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు, ప్రవచనం చెప్పుకోవడం ఉండదు. శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వాటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది. అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క వ్యక్తి సత్యదండాన్ని చేతపట్టి భరతఖండ నాలుగు చెరగుల సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెడితే కాంచీపురంలో వరదరాజస్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేలు పైకెత్తి ఉంటాడు, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం. శంకరుల చేత వేదాంతర్గతముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధాంతము పరమ సత్యము అని వ్యాసుడు చాటి చెప్తూ ఉంటాడు వరదరాజస్వామి గుళ్ళో. సాక్షాత్తు వ్యాస భగవానుడు 16వ ఏట శంకర భగవత్పాదులతో వాదన చేసి, శంకరాచార్యుల వారు నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అవతార పరిసమాప్తి చేస్తానంటే నువ్వు చేసినటువంటి సూత్ర భాష్యాన్ని లోకంలో ప్రచారం చెయ్యగలిగిన దీశాది లేడు, కాబట్టి వేరొక 16 సంవత్సరమును నా అనుజ్ఞ మేరకు ఉండమని అడిగితే వ్యాసుని యొక్క ఆదేశం మేరకు శంకరాచార్యుల వారు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి 32వ ఏట అవతార పరిసమాప్తి చేశారు. మహానుభావుడు ఆయన చెయ్యని స్తోత్రం లేదు. ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయి అహం బ్రహ్మాస్మి అన్న శంకరులే, పాతాళమంత కిందకి వెళ్ళిపోయి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్న శంకరులే. ఇక ఆ తర్వాత ఎవరు చెప్పినా పాతాళమంత కిందకెళ్ళలేరు, ఆకాశాన్ని దాటి పైకెక్కలేరు. ఆ మధ్యలో ఉండి చెప్పవలసిందే తప్ప శంకరులని దాటి చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారు పెట్టిన భిక్ష ఇవాళ మిగిలిన తిథుల్లో మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనలన్నీ వారే లేకపోతే సనాతన ధర్మం కుడిగట్టిపోయి ఉండేది. శంకరుల్ని మీరు ఎక్కడ చూసినా నలుగురు శిష్యులతోటే ఉంటారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. కాంచీపుర శ్రీమఠం ఉంది. శ్రీమఠం అంటే మఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు, అక్కడ అభిషేకం చేస్తారు, ప్రతిరోజు ఉదయం సాయంకాలం జరుగుతుంది. ఆ అభిషేకం చేసే మంటపంలోకి మీరు కంచి కామకోటి మఠంలోకి లోపలికి వెళ్ళగానే ఉంటుంది పెద్ద హాలు, అక్కడ అభిషేకం జరుగుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు తేరిపారి చూడండి, ఆ అభిషేకం చేసేటటువంటి వెనక గోడ మీద శంకరాచార్యుల వారికి అటు ఇటు ముగ్గురు ముగ్గురు శిష్యులు ఉంటారు. 6 శిష్యులు నిలబడి ఉంటారు. అది అపురూపమూర్తి, సాధారణంగా అలా ఉండదు, నలుగురే ఉంటారు. 6 శిష్యులతో శంకరులు ఎందుకున్నారో తెలుసా? ఒక్కటే కారణం, వారు షణ్మత స్థాపనాచార్యులు. వారు ఏ ఒక్క ఆలోచనని వారు విస్మరించలేదు. అందుకే వారు శివుడు, అంబిక, విష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు ఈ 6 మోక్షమునివ్వగలిగినటువంటి స్వరూపాలుగా నిర్ణయం చేసి
ఈ ఆరుగురి పేరు మీద శైవము, వైష్ణవము, శాక్తేయము, కౌమారము, గణాపత్యము, సౌరము అనేటటువంటి ఆరు విశ్వాసములను, ఆరు పద్ధతులను స్థాపించారు. ఆ ఆరు పద్ధతులను స్థాపించిన కారణం చేత వారికి షణ్మత స్థాపనాచార్య, శంకరాచార్య అని బిరుదు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల యొక్క బుద్ధి వైభవానికి, వారి వైదికమైన నిర్ణయానికి పొంగిపోయినటువంటి ఈ ఆరు విశ్వాసములకు, ఆరు పద్ధతులకు సంబంధించినటువంటి మతాచార్యులు కూడా వచ్చి శంకరాచార్యుల వారి పక్కన నిలబడి గౌరవ ప్రకటన చేశారు. షణ్మత స్థాపనాచార్యులైన శంకరుల పక్కన ఆరుగురు నిలబడి ఉన్నటువంటి అపురూపమూర్తిని మీరు ఒక్క కాంచీపుర శ్రీమఠమునందు వెనకనున్న గోడ మీద చూడవచ్చు. అలాగే కంచిలో ఉన్న కొన్ని దేవాలయాల్లో కనపడతాయి అటువంటి మూర్తులు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అసలు మీరు శంకర భగవత్పాదుల యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శంకరాచార్యుల వారు ఈ దేశంలో అవతార స్వీకారం చేసిన తరువాత ఏ రాజు యొక్క ప్రాపకం లేకుండా తమకు తానుగా తానొక్కరై అవైదిక వాదనలన్నిటినీ ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి, అసలు వారు ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచారో, ఇంత వాంగ్మయం ఎప్పుడు రచించారో, ఎప్పుడు తపస్సు చేశారో, ఎప్పుడు ఇంతమంది దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నారో, ఎప్పుడు శిష్యుల్ని అనుగ్రహించారో, ఎప్పుడు భాష్యపాఠాలు చెప్పారో, ఎప్పుడు ఇన్ని విషయాలు చేశారో, ఎప్పుడు అన్ని చోట్ల శ్రీచక్రాలు వేశారో, అన్ని కుంభాభిషేకాలు చేశారో, అన్ని ప్రతిష్ఠలు చేశారో, అసలు ఊహకందనటువంటి విషయం. అవిశ్రాంతంగా తన కొరకు తానని తాను ఉన్నంతకాలము ఒక్క పని చేసుకోకుండా లోకోద్ధరణ కొరకు బ్రతికిన ఏకైక మూర్తి శంకర భగవత్పాదులు. మళ్ళీ చిరంజీవి.